నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా చేకూరి కీర్తి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నగరాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. నూతన జిల్లాల ఏర్పాటు ఐఏఎస్ల బదిలీలో భాగంగా గుంటూరు కార్పొరేషన్ కు కూడా కొత్త కమిషనర్ నియామక ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కేవలం 2 నెలల వ్యవధిలోనే నిశాన్ కుమార్ ని బదిలీ చేయగా నూతన కమిషనర్ గా చేకూరు కీర్తి నియమితులయ్యారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ గా చేకూరు కీర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించగా కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పూల బుకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కమిషనర్ కీర్తి మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రజలకు నిత్య అందుబాటులో ఉండి వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ నగరాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని కమిషనర్ ప్రకటించారు. సో ఇందులో మన గుంటూరు నగరాన్ని ముందంజలు అన్ని అన్ని విభాగాల్లో అన్ని విభాగాల నుంచి కూడా సమన్వయం చేసుకుంటూ అన్ని సెక్షన్స్ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా గుంటూరును ముందంజలో ఉంచడానికి ప్రయత్నిస్తాము. సో అందరి మన ప్రజాప్రతినిధులు సిమిలర్ గా నగర వాసులు మన సెక్షన్ స్టాఫ్ తర్వాత మీడియా మిత్రులు తర్వాత సోషల్ వర్కర్స్ ఎన్జిఓస్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎనీ సార్ట్ ఆఫ్ సమస్యలు కానీ ఎనీ ఇష్యూస్ ఉన్నాయి కూడా మా దృష్టికి తప్పనిసరిగా తెమ్మని కోరుకుంటున్నాము. మీరు ఏమైనా ఎనీ ఇష్యూస్ ఉంటే కనుక మీరు నేరుగా వచ్చి అంటే జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా వచ్చి మీరు అందరూ కూడా చెప్తే నేను ఐ విల్ బి ఆల్వేస్ అవైలబుల్ ఎనీ ఇష్యూ ఎనీ టైం. ఇది కార్పొరేషన్ కాబట్టి డైలీ ఇష్యూస్ మీకు చాలా బాగా తెలుస్తాయి కాబట్టి ఎనీ ఇష్యూస్ ఉన్నా సరే మా దగ్గర తెస్తే తప్పకుండా అన్ని మన సెక్షన్ హెడ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ హెడ్స్ ఉన్నారు